టీడీపీకి ఎమ్మెల్యే కొడాలి నాని న్యూ ఇయర్ గిఫ్ట్. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీకి కొత్త సంవత్సరం గిఫ్ట్ ఇచ్చారు. అది కూడా ఊహించని షాక్ రీతిలో. అవును, కృష్ణా జిల్లా టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితం మంత్రులు దేవినేని ఉమ, కుళ్ళు రవీంద్ర నడిపిన రాజకీయం బెడిచికొట్టింది. కొత్త ఏడాదిలోకి ఎంటర్ అయ్యే వేళ ఇద్దరు మంత్రులకు గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారు కొడాలి నాని. దెబ్బకు దెబ్బ కొట్టి అబ్బా అనిపించారు. గుడివాడ వైసీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న రవికాంత్ను కొద్ది రోజుల క్రితం మంత్రి దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. తొలుత రవికాంత్ పార్టీ వీడేందుకు నిరాకరించగా ఆయనపై రౌడీషీట్ తెరిపించారు. పార్టీ మారకుంటే మరిన్ని కేసులు పెడతామని బెదిరించారు. టీడీపీలో చేరితే భారీగా డబ్బు ఇస్తామని కూడా ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో రవికాంత్ ఉమా సమక్షంలో కొద్ది రోజుల క్రితం టీడీపీలో చేరారు. ఆ సందర్భంగా ఇక గుడివాడలో వైసీపీ లేకుండా చేస్తామని మంత్రులు బీకాల గర్జనలు చేశారు. కానీ 10 రోజులు గడవకముందే దేవినేని ఉమ, కొల్లు రవీంద్రలకు బిత్తరపోయే షాక్ తగిలింది. రవికాంత్ తిరిగి వైసీపీలో చేరారు. కొడాలి నాని సమక్షంలో వైసీపీలోకి వచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రవికాంత్ తనను పార్టీ మారాల్సిందిగా చాలా ఒత్తిడి తెచ్చారని, కేసులు కూడా పెట్టారని గుర్తు చేశారు. అసలు టీడీపీ నేతల వ్యూహం ఏమిటో, కొడాలి నానికి వ్యతిరేకంగా మంత్రి ఉమా పన్నుతున్న కుట్రేమిటో తెలుసుకునేందుకే తాను టీడీపీలోకి వెళ్ళి వచ్చానని రవికాంత్ వివరించారు. టీడీపీ నేతలకు సంబంధించిన పూర్తి ఆధారాలు త్వరలోనే బయటపెడతారని మీడియా సమక్షంలో వెల్లడించారు. ఇప్పటికైనా గుడివాడలో వైసీపీని కదిలించేందుకు పిచ్చి పిచ్చి ఎత్తులు వేయకుండా మంత్రులు ఉంటే మంచిదని ఈ సందర్భంగా కొడాలి నాని హితవు పలికారు. చంద్రబాబు నిత్యం నీతులు చెబుతుంటారని, ఆ నీతులంటూ కృష్ణా జిల్లా టీడీపీ నేతలకు కూడా చెప్పాలని సూచించారు. అలా కాకుండా కొందరు లోఫర్లను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తే రవికాంత్ విషయంలో జరిగినట్లుగానే జరుగుతుందని నాని హెచ్చరించారు. అయితే రవికాంత్ 10 రోజుల్లోనే తిరిగి వైసీపీలోకి వెళ్లడంతో టీడీపీ నేతలు కంగుతున్నారు. టీడీపీ రహస్యాలు తెలుసుకునేందుకు వెళ్లేదని రవికాంత్ చెప్పిన నేపథ్యంలో ఆయనకు ఏమైనా రహస్యాలు తెలిసాయా అని టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.